అన్నీ సమకూర్చే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, చక్కని గృహం ఉంది, ఇంకేం కావాలి, అసలు మాకు బయటికెళ్ళే అవసరమే లేదు, అవకాశమే లేదు అని హ్యాపీగా ఉన్న సమయంలో తల్లికి ఏమనిపిస్తుందో ఏమో, సడన్గా వస్తుంది, సీరియస్గా ముఖం పెడుతుంది. లంచ్ తెచ్చావా అన్నట్టుగా పిల్లలు చూస్తాయి, ఏమీ తీసుకురాదు. ఏంటి పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేది ఆలస్యమైంది, మధ్యాహ్నం లంచ్ వచ్చేది ఆలస్యమైంది, సాయంత్రం డిన్నర్ వచ్చేది ఆలస్యమైంది, ఏంటి మమ్మీ ఏం తేవట్లేదు, ఏంటి ఏమీ తీసుకురాదు, ఏమైపోయావు, ఏ మాకు భోజనం పట్టాలైతే, మాకంటే ఇంకెవరిని ఎక్కువైపోయారా నీకు, ఏమీ మాట్లాడదు తల్లి, ఏమీ పట్టరాదు, బ్రేక్ఫాస్ట్ పట్టరాదు, లంచ్ పట్టరాదు, డిన్నర్ పట్టరాదు, మాడిపోతూ ఉంటాయి, మాడిపోతా మార్చేస్తుంది ఆ తల్లి, భోజనం పెట్టదు. ఆ తర్వాత నెమ్మదిగా తనకున్న ముక్కుతో ఉన్నటువంటి ఆ చక్కని గూడులో ఉన్నటువంటి ఆ చర్మము, ఆ సాఫ్ట్ ఆ స్మూత్ నెమ్మదిగా లాగేస్తుంది, లాగి పడేస్తుంది. ఎప్పుడైతే లోపల ఉన్న ఆ సాఫ్ట్ ఆ స్మూత్ అన్నీ లాగేస్తూ, ఆ ఆకులను లాగేస్తూ మొత్తం లోపల ఉన్న కంఫర్ట్స్ని మొత్తం పీకేస్తుంది, పిల్లలకి అర్థమైపోతుంది, మమ్మీకి ఏదో అయింది, దీనికి ఏదో అయింది, మనల్ని ఏదో చేయబోతుంది, మనల్ని ప్రేమించడం మానేసింది, మనల్ని పట్టించుకోవడం మానేసింది, భోజనం పెట్టలా, లెక్క చేయటిల్లా, ఇప్పుడు ఇల్లంతా పీకేస్తుంది, ఏదో చేయబోతుంది అని అవి అల్లాడిపోతూ ఉంటాయి. అంతే నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఒక్కొక్క పక్షి పిల్లని బయటికి గింటేస్తుంది. ఒక పక్క లోపలేమో ఆ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే, ఆ బొడు పైనటువంటి అవన్నీ గుచ్చుకుంటా ఉంటే అల్లాడిపోతా అల్లాడిపోతా అల్లాడిపోతా, అంతమంది స్మూత్గా ఉందంత వాతావరణం, ఇప్పుడు అవన్నీ గుచ్చుకుంటా ఉంటే అల్లాడిపోతూ అల్లాడిపోతూ, ఏమిటి మా మమ్మీ ఇలా చేస్తుంది, అన్నీ మాకు కష్టాలు వచ్చేసింది, ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇంట్లో, ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అన్ని కష్టాలే, అన్ని ఇరుకు, ఓ పక్క కడుపు మాడిపోతుంది, ఒక పక్క ఒళ్ళు మాడిపోతా ఉంది, ఏంది అంతా అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ గూడు మొత్తాన్ని రేపేస్తుంది, ఆ పక్షి పిల్లలను గూట్లోంచి అమాంతంగా కిందకి గెంటేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఆ పిల్లల పరిస్థితి ఏమిటో. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పిల్లలు కాస్త ఆ గూట్లోంచి అమాంతంగా కింద పడిపోతాయి. అలా కింద పడిపోతున్న సమయంలో తమను తాము కాపాడుకోవడానికి అప్పటి వరకు ముడుచుకున్నటువంటి ఆ రెక్కల్ని నెమ్మదిగా తెరుస్తాయి, తెరిచి కాపాడుకునే ప్రయత్నంలో రెక్కలు ఊపటం మొదలు పెడతాయి, ఊపుతూ మొదలు పెడతాయి, ఊపడం మొదలు పెడతాయి. అప్పటిదాకా రెక్కలు ఊపలేదు కాబట్టి అవి ఎగరను నేర్చుకుని లోపటే చిన్న పక్షి కాస్త ఎగరలేక ఎగరలేక భూమి మీద అమాంతంగా పడిపోతున్నప్పుడు దూరం నుంచి కాసుకుని కూర్చుంటుంది మగ పక్షి, తండ్రి పక్షి. ఆ చిన్న పక్షి కింద పడిపోతున్న సమయంలో తండ్రి పక్షి వచ్చి అమాంతంగా కిందకు వచ్చి రెక్కల మీద తను తీసుకొని మరలా పైకి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకని ఆ పక్షి రాజు ఆ గూడును రేపుతుంది? గాయపరచడానిక, పిల్లల్ని ఇబ్బంది పరచడానిక, పిల్లలకు తన ప్రేమను ఇంకా కాకుండా చేయడానిక, ఉన్న సుఖవంతమైన సౌకర్యమైనటువంటి ఇంటిని ఎందుకని రఫ్ అండ్ టఫ్గా మార్చేస్తుంది? ఎందుకు మారుస్తుందయ్యా అంటే, నా పిల్లలు నాలాగే ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అంటే గూటిలో ఉండడానికి వీలు లేదో, ఈ గూటిలోనే ఉండిపోతే ఒక అడుగు రెండు అడుగులు ఇంతేనా బతుకంతా, కాదు, నా పిల్లలు నా వలే ఉన్నతమైన స్థితిలో ఎగరాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, నాలాగా బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే వీళ్ళు ఈ సుఖవంతమైన జీవితం నుంచి బయటకు రావాలి అని ఆ తల్లి ఏం చేస్తుంది? గూడును రేపేస్తుంది. ఈరోజు ఒకవేళ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రభువు నీ గూడును రేపుతున్నాడా? ఎంతో ప్రశాంతంగా ఉంది జాబ్ అనుకున్నావు, ఇప్పుడు ఆ జాబ్లో సమస్యలు మొదలైనాయా? ఎంత ప్రశాంతంగా ఉంది నా కుటుంబం అనుకున్నావు, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరి వల్లైనా నీకు సమస్యలు మొదలైనాయా? ఎంతో బాగుంది ఉద్యోగము, ఎంతో బాగుంది వ్యాపారం, ఇప్పుడే కాస్త కోస్తో లాభాలు వస్తున్నాయి, కాస్త సెటిల్ అవుతున్నాను అనుకుంటున్న సమయంలో నీ వ్యాపారంలో ఇబ్బందులు మొదలైనయ్యా? ఆరోగ్యం బాగుంది, కుదుట పడింది, కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను అనుకుంటున్న సమయంలో రిపోర్ట్స్ ద్వారా ఏదైనా బయటపడిందా? దయచేసి గమనించు, దేవుడు నీ గూడును రేపుతున్నాడు. ఎందుకు దేవుడు నీ గూడును రేపుతున్నాడయ్యా అంటే, నేనేదో హాని చేయడానికి కాదు, నీకేదో హాని చేయడానికి కాదు, నేనేదో
ప్రశాంతమైన వాతావరణం నుంచి కిందకు త్రోసేయడానికి కాదు, ఇప్పుడున్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళడానికే దేవుడు నీ గూడును రేపుతున్నాడు అనే సత్యము మర్చిపోవద్దు.